ఫ్రెండ్స్, మనకి సచివాలయం నుండి రెండు అప్డేట్లు వచ్చాయి. ఆ అప్డేట్లు ఏంటో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లారిటీగా వినండి. యాక్చువల్గా ఆ 116 పోస్టులను భర్తీ చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఆ పోస్టులు ఏంటంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులు. ఆ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులో 116 పోస్టులను పక్కన పెట్టేసి మిగతా పోస్టులు మీరు రిక్రూట్మెంట్ చేసుకోండి అనేసి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే ఆ 116 పోస్టులను ఎందుకు పక్కన పెట్టమన్నారు అని చెప్తే, మనకి యాక్చువల్గా ఇంతకుముందు అసిస్టెంట్ ఇంజనీర్లని అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్నారు. వాళ్ళు 16 మంది ఏం చేశారంటే హైకోర్టులో పిటిషన్ వేశారు. సో ఆ పిటిషన్ వల్ల ఈ 116 మందికి ఎవరైతే పిటిషన్ వేశారో ఆ 116 మందికి 116 పోస్టులను పక్కన పెట్టేయండి, దానిపై ఇంకా క్లారిటీగా ఇంకా బాగా నివేదిక తీసుకున్న తర్వాత ఇంకా అప్డేట్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ 116 పోస్టులని భర్తీ ఏ విధంగా అంటే అవుట్సోర్సింగ్ తీసుకున్న పోస్టులని అంటే వాళ్ళకి మెరిట్ ఇవ్వకుండా డైరెక్ట్గా పోస్టులో భర్తీ చేయనిస్తారా లేదంటే ఏం చేయనిస్తారా అనేది హైకోర్టు ఇంకా నిర్ణయించాల్సి ఉంటుంది. సో అందుకని ఆ 116 పోస్టులను పక్కన పెట్టి మిగతా పోస్టులను భర్తీ చేసుకోండి అనేసి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఓకేనా? సో ఈ పోస్టులను అయితే పక్కన పెట్టి మిగతా పోస్టులను అనేసి మనకు భర్తీ చేస్తారు. అయితే ఈ వాయిదా ఏం చేసిందంటే విచారణకు వచ్చే నెల 15కి వాయిదా పడింది. అప్పటి వరకు ఈ 116 పోస్టులను పక్కన పెట్టేసి మిగతా పోస్టులను వేటికి వాటివి భర్తీ అయితే అయిపోతాయి. ఈ 116 పోస్టులను పక్కన పెట్టి సో ఈ అవుట్సోర్సింగ్ పద్ధతిని జాయిన్ అయిన వారి సంగతి ఏంటనేది తేల్చి అప్పుడు ఆ 116 పోస్టులను కూడా భర్తీ చేస్తారు. ఓకేనా? మిగతా పోస్టులకు అయితే ఏ ఇబ్బంది లేదు. ఈ ఉన్న పోస్టుల్లో ఈ 116 పోస్టులు పక్కన పెట్టి మిగతా పోస్టులకు రిక్రూట్మెంట్ అనేది కామన్గానే జరిగిపోతుంది. నెక్స్ట్, సచివాలయాలు ఉద్యోగాల కమిటీ ఏర్పాటు అయితే చేశారు. ఈ కమిటీ ఏంటంటే కమిటీలు మార్గదర్శకాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ దేనికి ఉపయోగపడుతుందంటే మనకి ఇప్పుడు రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకి మార్గనిర్దేశకాలు ఇవ్వడం కానీ అంటే ట్రైనింగ్ ప్రాసెస్ కానీ లేదంటే చేయాల్సిన వర్క్లో విషయంలో కానీ సో కంప్లీట్గా వాళ్ళు నియమించే ప్రాసెస్లో కానీ అన్నిటికీ ఒక కమిటీ అన్నమాట. అంటే ఇది జిల్లా స్థాయి కలెక్టర్ స్థాయి నుండి జాయింట్ కలెక్టర్ స్థాయి నుండి మున్సిపల్ కమిషనర్ స్థాయి నుండి మొత్తం అంతా ఒక కమిటీ ఏర్పాటయ్యి సో ఆ కమిటీలు అంటే ఇది జిల్లా స్థాయి కమిటీలుగా ఏర్పాటయ్యి రిక్రూట్మెంట్ని కంప్లీట్ చేసి ట్రైనింగ్ని కంప్లీట్ చేసి ఉద్యోగాల్లో భర్తీ చేయిస్తారు. సో ఉన్న మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. సో మనకి ఇది అక్టోబర్లో జాయినింగ్ కూడా అయిపోతారని చెప్తున్నారు. సో చూడాలి ఏం జరుగుతుంది, ఇంకా వాయిదాలు ఏమైనా పడతాయా లేదంటే అనుకునేది అలా అనుకున్నట్టే జరుగుతుందని చూద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.